రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దైవ ప్రవక్త, ఇమాముల్ అంబియా, విశ్వ ప్రవక్తల నాయకుడు, ఆయన జీవితం ఎలా గడుస్తుందో తెలుసా మిత్రులారా? మా ఆయిషా రది అల్లాహు అన్హా వారు ఊర్వా రది అల్లాహు అన్హు వారితో అంటున్నారు, ఓ ఊర్వా, చూడు, 2 నెలలు గడిచిపోయేవి, మా ఇంట్లో పొయ్యి కూడా రాజేసేవారం కాదని చెప్పారు. అల్లాహు అక్బర్. అప్పుడు వెంటనే ఆయన కంట తడి పెట్టుకొని ఊర్వా రది అల్లాహ్ను వారు అడుగుతున్నారు, 2 నెలల పాటు పొయ్యి రాచేయకుండా ఏమి తినప్పుడు మీరు ఎలా బ్రతికారు అంటే, కేవలం ఖర్జూరపు పండ్లు నీళ్లు తాగి మేము బ్రతికేవారమని చెప్పారు. అల్లాహు అక్బర్. ఇబ్నే అబ్బాస్ రది అల్లాహ్ను వారు అంటున్నారు, రసూలుల్లా సలల్లాహు అలైస్లం వారు తన పూర్తి జీవితంలో ఏ రోజు కూడా తన కుటుంబ సభ్యులు వారు 2 రోజులు వరుసగా భోజనం చేసినట్టు కడుపు నిండా తినటువంటి దాఖలాలు లేవు అని చెప్పారు. ఇబ్నే మసూద్ రది అల్లాహు అను వారు అంటున్నారు, విశ్వ కారుణ్యమూర్తి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచాన్ని విడిచిపోయినప్పుడు ఆయన స్థితి ఎలాంటిదో తెలుసా? రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు కడుపు నిండా జౌరట్టెతో కూడా కడుపు నిండినటువంటి స్థితిలో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు ఆ మహనీయ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహు అక్బర్. మిత్రులారా, అలాంటి జీవితాన్ని రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలిపారు. ఎన్నో రాత్రులు ఎడతెగకుండా ఇంట్లో తినడానికి ఏ పదార్థము ఉండేది కాదు, కనీసం ఖర్జూర పండ్లు లేకుండా కూడా కేవలం నీళ్లు తాగి పడుకున్నటువంటి రోజులు అనేకం కనిపిస్తున్నాయి. అలాంటి జీవితాన్ని రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు గడిపారు. సోదర మహాశివులారా, చూడండి మిత్రులారా, అబూ హురైరా రది అల్లాహ్ను వారు ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పటికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమపదించారు. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అబూ హురైరా రది అల్లాహ్ను వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక చోట కొంతమంది మేక వేపుడు మాంసం పెట్టుకొని వారు భోజనం చేస్తున్నారు. అబూ హురైరాను చూడగానే, అబూ హురైరా, మీరు కూడా రండి, మీరు కూడా ఈ భోజనం చేయడానికి రండి అని పిలవడం జరిగింది. అప్పుడు అబూ హురైరా రది అల్లాహ్ను వారు కంట తడి పెట్టుకొని, రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనీసం జౌరట్టెతో కూడా కడుపు నిండని స్థితిలో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు, అలాంటప్పుడు ఈ భోజనం పట్ల నాకు ఆసక్తి ఎలా ఉంటుందని కంట తడి పెట్టుకొని అబూ హురైరా రది అల్లాహ్ను వారు అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయారు. సోదరులారా, అలాంటి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. హజరత్ ఆయిషా రది అల్లాహు అన్హా వారు అంటున్నారు, ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో ఒక యూధుని వద్ద ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క యుద్ధ కవచము అరువుగా పెట్టి ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు ఒక యూదుని వద్ద అరువు తీసుకున్నారు, ఒక యుద్ధ కవచాన్ని తాకట్టుగా పెట్టి ఉన్నారు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాంటి జీవితాన్ని కారుణ్యమూర్తి మహాప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు గడిపారు మిత్రులారా. కానీ ఈరోజు మనం రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆదర్శం మనం ఏదో ఒక విషయం కాకుండా మన పూర్తి జీవితంలో ఆయన ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఇన్షాల్లా ముస్లిం సమాజం ఏకతాటిపై ఒకే ప్లాట్ఫామ్ పైకి వస్తుంది మిత్రులారా.